ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చేపట్టిన ఎస్సీ షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉద్యమం 30 సంవత్సరాలు ఉద్యమం చేశారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండా థామస్ అన్నారు. ఆగస్టు 1వ తారీఖున ఎస్సీ షెడ్యూల్ కులాల వర్గీకరణ సుప్రీంకోర్టు ద్వారా సాధించుకున్న శుభ సందర్భంగా గురువారం వేములవాడ నియోజకవర్గ పరిధిలో మాదిగ ఉపకులాలతో పెద్ద ఎత్తున తిప్పాపూర్ బస్టాండ్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి కొరుట్ల బస్టాండ్ వరకు డప్పు చప్పులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కొరుట్ల బస్టాండ్ లో ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి మందకృష్ణ మాదిగ చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం చేశారు. వర్గీకరణ సాధించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా మరి న్యాయమే గెలిచింది అనేది కూడా మనకు అర్థమైపోయింది. మరి ఈ వర్గీకరణ సాధించుకోవడం కోసము మరి మాదిగ ఉపకులాలు, అదే విధంగా సామాజిక వర్గాలు, రాజకీయ పార్టీలు, మరి అన్ని గ్రామాల నుంచి కూడా మాదిగలు మాదిగ ఉపకులాలు అందరూ కూడా లక్షలాది మందితోటి హైదరాబాద్ ను దిగ్బంధం చేసి విజయోత్సవ ర్యాలీలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై మాదిగ. జై మందకృష్ణ మాదిగ. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు చేపట్టిన ఉద్యమం 30 సంవత్సరాల్లో మరి 30 సంవత్సరాల ఉద్యమంలోనూ ఈ సుదీర్ఘంగా పోరాటం చేసి ఎస్సీ షెడ్యూల్ కుల వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. మరి గత 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ద్వారా మరి ఇది న్యాయబద్ధమైనది. మాదిగ మాదిగ ఉపకులాలు ఒకవేళ ఈ రిజర్వేషన్ ద్వారా 59 కులాలు అభివృద్ధి చెందుతున్నారు. కేవలము ఇలా ఎవరికో కాదు, వ్యతిరేకము కాదు, మాలా మాదిగ ఉపకులాలు ఏ జనాభా తమాషా పరకంగా తప్ప వీరాకు ఏది కాదు. ఆయా పార్టీలు, ఆయా కుల సంఘాలు మాకు మద్దతు చెప్పి ఎస్సీ షెడ్యూల్ వర్గీకరణ సాధించడానికి అన్ని వర్గాల ప్రజల సమానత్వంతో అన్ని వర్గాల ప్రజల వాళ్ళ సహకారంతో ఇలా మేము ఏబీసీడీ వారికి సాధించుకున్నామని చెప్పి, అంతేకాకుండా అన్ని వర్గాల ప్రజల వారికి, అన్ని రాజకీయ పార్టీల వారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంతేకాకుండా వేములవాడ రూరల్ అర్బన్ మరి అంతేకాకుండా ఏదో వర్గ పరిధిలో నచ్చిన మాలా మాది ఉపకులాల వారికి ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు చెల్లిస్తున్నాం.